ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేద హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. బీపీ మరియు షుగర్ వల్ల వచ్చే సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. మ్యామ్ నమస్తే. మ్యామ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. మ్యామ్, ప్రతి ఒక్కరిలో కూడా సాధారణంగా షుగర్ అనేది మనం చూస్తూనే ఉంటాం. అసలు ఈ డయాబెటిక్ మెలిటస్ అంటే ఏంటి మ్యామ్? డయాబెటిస్ మెలిటస్ అంటే తీయగా ఉండే యూరిన్ అని అసలు అర్థం. ఫస్ట్ అది గ్రీక్ వర్డ్. దాన్ని అంటే వీళ్ళకి ఇవన్నీ డిసీజెస్ తెలియనప్పుడు తీయగా ఉంది, చీమలు చేరుతున్నాయని కనుక్కొని ఇదేదో వేరే వ్యాధి ఉందని గ్రీక్ లెటర్స్ వాళ్ళు కనుక్కొని ఆ పేరు పెట్టారు. ఎప్పుడైతే రక్తంలో షుగర్ శాతం ఎక్కువైనప్పుడు అది యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. రక్తంలో 160 నుంచి 180 మిల్లీగ్రాములు 100 ml కి అంటే డెసిలీటర్కి అంటే దాటినప్పుడు కిడ్నీలో థ్రెషోల్డ్ అని ఉంటుంది, అది దాటినప్పుడు యూరిన్లో ఎక్స్క్రీట్ అయ్యి యూరిన్లోకి వచ్చినప్పుడు దాన్ని తీయటిది వస్తుంది. కానీ షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి యూరిన్లో షుగర్ రావాల్సిన అవసరం లేదు. అంటే మైల్డ్ టు మాడరేట్ డయాబెటీస్ వాళ్ళకి యూరిన్లో షుగర్ లేకపోవచ్చు. షుగర్ అంటే రక్తంలో షుగర్ శాతం ఎక్కువ ఉండడం, అంటే కామన్ టర్మ్ లాగా వాడుతున్నాం కానీ యాక్చువల్గా డయాబెటీస్ మెలిటస్ అనాలి. షుగర్ అంటే అందరికీ ఉంటుంది రక్తంలో. తినకముందు 110 లోపు, తిన్న తర్వాత 150 లోపు ఉండడం సర్వసాధారణం. అంతకు మించి ఎక్కువ ఉంటే షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయని, 200 దాటి ఉందంటే తిన్న తర్వాత వాళ్ళు పూర్తిగా షుగర్ వ్యాధిగ్రస్తులైనారని. అంటే రక్తంలో శాతం ఎక్కువై షుగర్ శాతం అది యూరిన్లోకి రావచ్చు, ఇంకా ఏదైనా భాగాల్లోకి అంటే రక్తం సెల్స్లోకి వెళ్లకుండా వేస్ట్గా ఉంటుంది అని. ఓకే. అలాగే మ్యామ్, ఇప్పుడు షుగర్ వల్ల మనము అనేక రకాలైన డిసీజెస్ వస్తూ ఉంటాయని వింటూ ఉంటాం. అసలు షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ అనేది వస్తుంది షుగర్ వల్ల? షుగర్ వల్ల చాలా కాంప్లికేషన్లు, ఒంట్లో ప్రతి అవయవానికి షుగర్ వల్ల డ్యామేజ్ జరగవచ్చమ్మా. షుగర్ అనేది ఇప్పుడు మనం యాక్చువల్గా అది ఎక్కడి నుంచో రాదు, మనం తినే ఆహారంలోంచే వస్తుంది. గ్లూకోజ్ మన తిన్న కార్బోహైడ్రేట్స్ అన్ని బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్గా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన గ్లూకోజ్ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే సెల్స్లోకి పంపిస్తుంది. సెల్స్లోకి పంపించినప్పుడు ఈచ్ మాలిక్యూల్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ జరిగి దాని ద్వారా ఏటీపీలు అంటాం, శక్తి రిలీజ్ అవ్వాలి. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు రెండు రకాలు ఉంటారు, టైప్ 1 అని ఒకటి, టైప్ 2 అనే ఒకటి. టైప్ 1 వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ పూర్తిగా ఉండదు, అసలు లోపం ఉంటుంది. అంటే మనకి ప్యాంక్రియాస్లోని బీటా కణజాలం నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలి. ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. ఓకే. సో ఇన్సులిన్ ఉత్పత్తి లేనందువల్ల వాళ్ళ ఒంట్లోకి సెల్స్లోకి గ్లూకోజ్ అందక వాళ్ళకి శక్తి ఉండదు. అదే ప్రకారంగా రక్తంలో గ్లూకోజ్ శాతం అధికంగా ఉంటుంది. ఆ సర్క్యులేషన్లో గ్లూకోజ్ అధికంగా ఉంటే కిడ్నీ కావచ్చు, హార్ట్ కావచ్చు, తర్వాత బ్రెయిన్ కావచ్చు, కళ్ళు కావచ్చు, నరాలు కావచ్చు, తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే జీర్ణాశయ వ్యవస్థ, ఇవి కాదు స్కిన్ కానీ కళ్ళు ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటాయి. ఒంట్లో ప్రతి అవయవానికి అంటే మనకి ఎక్కడ భాగాలన్నిటికీ సర్క్యులేషన్ ఉంది. ఈ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నదంతా సర్క్యులేషన్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ప్రతి అవయవానికి షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు డ్యామేజ్ ఏర్పడి అంటే కాంప్లికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యామ్, తీసుకుంటే మనకి ఇప్పుడు షుగర్ వల్ల కంటి సమస్యలు ఎలాంటి వస్తాయంటారు, ఎలా డయాగ్నైజ్ చేయాలి వాటిని? షుగర్ వాళ్ళు అసలు టైప్ 1 టైప్ 2 అని చెప్పాను కదమ్మా, టైప్ 1 గురించి చెప్పాను. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే
ఏంటంటే కొంతమందికి ఇన్సులిన్ ఉన్నా పనిచేయదు. ఓకే. వాళ్ళకి ఒబిసిటీ కారణం కావచ్చు, వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఈ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ కావచ్చు, ఇలాంటివి కొంతమందికి ఉన్నా కూడా పనిచేయదు. కొంతమందికి లోపం పార్శికంగా ఉంటుంది, కొంచెం ప్రొడక్షన్ తగ్గుతుంది. వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచే మందులు ఇచ్చామంటే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. ఈ ఇద్దరిలో కూడా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి షుగర్ బయటపడే నాటికే కంటిలో చూపు దెబ్బ తినొచ్చు. రెటినోపతి అంటాం. కంట్లో పొరలు ఉంటాయి, అందులో రెటీనా అనే పొర ఎట్లుంటుందంటే ప్లెయిన్ గ్లాస్ లాగా ఉంటుంది, దీనికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది కనుక ఓపేక్ అయిపోయినా, దీని మీద ఏదైనా మరకలు లాగా ఏర్పడినా, ఈ షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి హెమరేజెస్ అంటాం, బ్లడ్ వెసల్స్ చిట్లీ, రక్తనాళాలు అవి చిట్లి, ముద్దలు ముద్దలుగా హార్ట్ కోల్డ్ ప్యాచెస్ అని, హార్ట్ ప్యాచెస్ అని, అవన్నీ హెమరేజెస్ ఉంటాయి. అవన్నీ ఏర్పడినప్పుడు మసక బారుతుంది. రెటీనా మసక బారినప్పుడు చూపు చూసేటప్పుడు చుక్కలు చుక్కలు కనిపిస్తుంటాయి, కంటి చూపు తగ్గుతుంది. ఇదే కాదు, కంటిలో ఇంకా రెప్పలకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కంటి కురుపులు అంటారు చూడండి, స్టై అంటారు. సాధారణంగా పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు నైట్ మేల్కొని చదివేటప్పుడు పై రెప్పకు కానీ కింద రెప్పకు కానీ కురుపులు వస్తుంటాయి. అవును. హార్డియోలం అంటారు, స్టై అంటారు. ఇలాంటివి షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎక్కువ వస్తాయి. ఇవే కాకుండా గ్లకోమా రావచ్చు. మనకి ఒంట్లో బీపీ ఉన్నట్టే కంటికి కూడా బీపీ ఉంటుంది. కంటికి బీపీకి వేరే అది మిషన్ ఉంటుంది, దాని కంటి మీద గుడ్డు మీద పెట్టి చూస్తారు కంటి బీపీ. ఆ కంటిలో బీపీ ఎక్కువైనప్పుడు కన్ను ఎర్రబారడం, చూపు తగ్గడం, నరాలు దెబ్బతినడం ఇవన్నీ ఉంటాయి, దాన్ని గ్లకోమా అంటాం. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎక్కువగా రావచ్చు. నెక్స్ట్ వచ్చి ఇంకా కంటిలో రక్తనాళాలు ఉంటాయి, రెటినల్ వీన్స్ ఉంటాయి, ఆర్టరీస్ ఉంటాయి. వీన్ అంటే చెడు రక్తం తీసుకెళ్లేది, ఆర్టరీ అంటే మంచి రక్తం. ఈ వీటికి అక్లూషన్ జరగవచ్చు, అంటే అడ్డం పడి సర్క్యులేషన్ ఆగిపోవచ్చు. అప్పుడు ఆప్టిక్ అట్రోఫీ అంటాం, అంటే సెంట్రల్ లో డిస్క్ అనేది ఉంటుంది, అది పేల్గా అయిపోతుంది, బ్లడ్ సప్లై ఆగిపోతుంది. లేదంటే హెమరేజెస్ చిట్లిపోవచ్చు, బ్లడ్ వెజల్స్ కంట్లో, బ్లడ్ వెజల్స్ నరం అంటే నర్వ్ అనుకోవాలి, అది ఈ ఇక్కడ బ్లడ్ వెజల్స్ చిట్లిపోవచ్చు. నెక్స్ట్ వచ్చి మామూలు ప్రజల కంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో క్యాట్రాక్ట్ అనేది తొందరగా వస్తుంది. మామూలుగా షుగర్ లేని వాళ్ళకి 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి అలా చూస్తాం, శుక్లం కంటి చుక్కలు అంటారు, శుక్లం అంటారు, క్యాట్రాక్ట్ అంటారు. షుగర్ ఉండే వాళ్ళకి 40 ఏళ్ళకే షుగర్ శుక్లం రావచ్చు. సో శుక్లం ఏర్పడితే కంటిలో ఉండే లెన్స్ అంటాం, అది ట్రాన్స్పరెంట్గా కాకుండా ఒపేక్ అయిపోతుంది, థిక్గా అయిపోతుంది, దాంట్లో లైట్ రేస్ పోవు. సో వాళ్ళకి కంటి చూపు బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా మంది షుగర్ ఉండే వాళ్ళకి క్యాట్రాక్ట్ చేయించుకోవాలి, అది షుగర్ అదుపులో పెట్టుకుని క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకోవాలి. ఈ అద్దం తీసి కొత్తది వేస్తారు, ఈ లెన్స్ తీసి. సో ఇది కూడా మెయింటైన్ చేసుకోవాలంటే షుగర్ ఆపరేషన్ తర్వాత కూడా కంట్రో అదే ఒంట్లో షుగర్ అదుపులో ఉండాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఆపరేషన్ వరకు కంట్రోల్లో పెట్టుకుంటారు, ఆపరేషన్ తర్వాత వదిలేస్తారు. సో ముందు ఎంత ఇంపార్టెంటో తర్వాత కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత డ్రై ఐస్ అంటాం, అంటే కంట్లో తేమ ఉండాలి, ఆ తేమ తగ్గిపోతుంది అనమాట షుగర్ ఉండే వాళ్ళకి. తేమ తగ్గేసరికి కళ్ళు మంటలు, వాళ్ళకి అల్సర్స్ అవి రావచ్చు, అలర్జీస్ రావచ్చు. సో డ్రై ఐస్ అంటాం, అందుకే వాళ్ళందరికీ తేమ ఉండేదానికి డ్రాప్స్ రాసిస్తుంటాం. సో కంటికి కంజంక్టివైటిస్, అల్సర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యామ్, ఇప్పుడు చాలా మంది అట్లా ఇప్పుడు షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యని గుర్తించలేక కంటికి సమస్య ఏమో అనుకొని కను డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. అసలు ముందు ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటారు? కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటి డాక్టర్ సాధారణంగా సమస్య రెటీనాలో వచ్చినప్పుడు ముందు పోయి షుగర్ చూపించుకొని రండి అంటారు, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి రెటినోపతి చేంజెస్ ఉంటాయి, గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని, గ్రేడ్ 4 అని. ఓకే. ఇలాంటి ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు పర్టికులర్ డాక్టర్ ఏం చేస్తారంటే షుగర్ చెక్ చేసుకోరండి అని. షుగర్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, వీళ్ళు టెస్ట్ చేసేటప్పటికే షుగర్ ఎక్కువ ఉండొచ్చు. టైప్ 2 వాళ్ళకి బయటపడే నాటికే కంట్లో రెటీనా కూడా దెబ్బతింటుంది, కాంప్లికేషన్స్ ముందు రావచ్చు. అంటే వాళ్ళకి అన్నోటీస్డ్ సింప్టమ్స్ ఏమీ లేకపోవచ్చు, కంటి చూపు తగ్గడం తప్ప ఏ సింప్టమ్స్ లేనప్పుడు ఇలాంటివి సంభవిస్తాయి. టైప్ 1 వాళ్ళకి ఇలాంటి ప్రమాదం ఉండదు, కానీ వాళ్ళు షుగర్ వచ్చిన 10 ఏళ్ళకి అట్లా ఏడాదికోసారి చూసుకోవాలి. తర్వాత వీళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచి చూసుకోవాలి, బయటపడినప్పటి నుంచి కూడా షుగర్ చూసుకోవాలి. కంటి
డాక్టర్ చెప్పిన తర్వాత షుగర్ టెస్ట్ తినక ముందు తిన్న తర్వాత చెక్ చేసుకొని ఆ రీడింగ్స్ బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు కానీ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అన్ని సలహాలు తీసుకోవాలి. ఏ మందుల షాప్లోనో ఎవరో అడిగి తీసుకోకుండా. ఇప్పుడు సాధారణంగా మొన్న ఒక పేషెంట్ వస్తే ఆమె గత 6 నెలల నుంచి యాంటీ ఫంగల్ ఏజెంట్ స్టిరాయిడ్ మందుల షాపులో ఎక్కడో తెచ్చుకొని వాడుకుంటుంది. సో స్టిరాయిడ్ వల్ల కూడా స్టిరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటివి సంభవిస్తున్నాయి. అది వాళ్ళని చూసి ఏమనాలా కూడా మనకు అర్థం కాదు. అవును, మెడికల్ షాప్ లో అయితే సింపుల్ గా మందు తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే అదే వాళ్ళు ఏంటంటే అసలు డయాగ్నోసిస్ ఉండదు, ఈ మాత్ర వేసుకున్నారు తగ్గిపోయిందని ఆలోచిస్తారు. కానీ దానివల్ల మనకి ఎంత కీడు జరుగుతుంది అనేది తెలియదు. అదే ఇగ్నోరెన్స్ అనాలా, వాళ్ళని చూసి జాలి పడాలా బాధపడాలా ఏం అర్థం కాలేదు. అవును, అలాగే మ్యామ్ ఇప్పుడు ఈ షుగర్ వల్ల ఇంకా లివర్ సమస్యలు కూడా వస్తాయని. డెఫినెట్ గా. సో ఎలాంటి లివర్ సమస్యలు వస్తాయి? లివర్ లో అయితే అమ్మ ఫ్యాట్ డిపాజిషన్ జరుగుతుంది. ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ అధికంగా అయినప్పుడు 150 దాటి అధికంగా ఉన్నప్పుడు ఆ ఎక్సెస్ అంతా గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ట్రైగ్లిసరైడ్స్ అంటాం. జనరల్గా ఈ స్వీట్స్ ఇవి ఎక్కువ తిన్న వాళ్ళందరికీ షుగర్ ఎక్కువ ఉంటుంది, కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ కొవ్వు పదార్థాలన్నీ ఏమైతే అంటే లివర్లో డిపాజిట్ అవుతాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. ఈ డిపాజిట్ అయినప్పుడు క్రమంగా లివర్ ఫంక్షనింగ్ తగ్గుతూ వస్తుంది. లివర్ ఎంజైమ్స్ అంటాం, SGOT, SGPT, ఆల్కలైన్ ఫాస్ఫిటేస్ ఇలాంటివి, ఇవన్నీ లెవెల్స్ పెరుగుతాయి. లెవెల్స్ పెరగడం ఉన్నప్పుడు లివర్ ఏమైతుందంటే పనిచేసేది తగ్గుతుంది. దాని నుంచి ప్రోటీన్స్ మనకు ఉత్పత్తి కావాలి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కావాలంటే రక్తం గడ్డగట్టడానికి కావాల్సినవి కానీ రక్తంలో ప్రోటీన్స్ ఉంటాయి. ఆల్బుమిన్, గ్లాబులిన్. గ్లాబులిన్ ఏమో ఫైటింగ్ మెకానిజంకి, ఆల్బుమిన్ ఏంటంటే ఒంట్లో నీరు చేరకుండా. ఇవన్నీ ఉత్పత్తి తగ్గినప్పుడు ఒంట్లో నీరు రావచ్చు, వాపు రావచ్చు, డైజెస్టివ్ ఫ్యాట్ డైజెషన్కి అంతా కావాల్సింది బైల్ యాసిడ్స్, ఇవన్నీ కూడా లివర్ నుంచే వస్తాయి కదా. ఇవన్నీ తగ్గినప్పుడు ఫ్యాట్ డైజెషన్ తగ్గుతుంది. సో అల్టిమేట్గా డైజెషన్ తగ్గొచ్చు, కాళ్ళవాపులు రావచ్చు, లివర్ పనిచేయకపోతే ఇంకా ఒళ్ళంతా వాపు రావచ్చు. సో లివర్ ఎంజైమ్స్ పెరిగితే జాండీస్ రావచ్చు. ఓకే, సో ఒకటి ఇలా ప్రథమంలో ఫ్యాటీ లివర్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్పులు జరిగే కొద్దీ ఇవన్నీ వస్తాయి. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. కానీ ఇవన్నీ కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు కూడా పర్వాలేదు, 3 వరకు రివర్సిబుల్. వీళ్ళు ఆహారం జాగ్రత్త తీసుకొని కొవ్వు పదార్థాలన్నీ లిమిట్గా తీసుకుంటూ తగిన వైద్యం చేసుకుంటే, షుగర్ వ్యాధి అదుపులో పెట్టుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రివర్సిబుల్ అవుతాయి. అదే హెపటైటిస్ కానీ ఆల్కహాలిక్ కానీ ఇలాంటివి అయితే రివర్సిబుల్ కాదు. ఓకే, ఎందుకంటే అది వైరస్ వల్ల డ్యామేజ్ అయింది, ఇది ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయింది, అవైతే మాత్రం రివర్స్ కావు. అదే వీటికి తోడు ఈ పర్టికులర్ పర్సన్ కనుక ఆల్కహాలిజం ఏదైనా ఉందంటే దేవుడు కూడా కాపాడలేడు. అలాగే మ్యామ్ ఎలాంటి టెస్ట్లు చేసుకోవాలంటారు లివర్ కి సంబంధించి? అంటే షుగర్ ఉన్న వాళ్ళైతే రకరకాల మందులు కూడా వాడతారు కదమ్మా. ఇప్పుడు ఇన్సులిన్ అయితే కిడ్నీకి కానీ లివర్ కానీ ఎటువంటి ప్రమాదం లేదు. మిగిలిన వాడే మందులు అన్ని కూడా అవి మన ఒంట్లో ఉపయోగపడిన తర్వాత మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా, అవి కిడ్నీ ద్వారా కానీ లివర్ ద్వారా కానీ ఎక్స్క్రీట్ అవుతాయి. మెటబాలిజం అంటాం. అక్కడ వాటికి బ్రేక్ డౌన్ అయ్యి పీసెస్ అయిపోయి మనకు కావాల్సిన పని చేసేసి కొరవ వేస్ట్ అంతా అట్లా ఎక్స్క్రీట్ అవుతాయి. సో కిడ్నీలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి, లివర్ ఎలా ఉంది చూసుకోవాలి. అంటే షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ ఒకటే కాకుండా మామూలుగా కూడా కిడ్నీ పనితనం ఎలా ఉంది చూసుకొని మందులు వాడాలి. ఏ మాత్ర రాసినా నొప్పి, ఏ పర్టికులర్ ఒంట్లో యాంటీబయాటిక్ వాడినా, పెయిన్ కిల్లర్ వాడినా, షుగర్ మాత్ర కానీ, బీపీ మాత్ర కానీ, ఏది వాడినా ఫస్ట్ కిడ్నీలు ఎట్టున్నాయి ఇది చూసుకోకుండా ఏ మందు రాయకూడదు. ఏ హార్మోన్స్ అయితేనేమి, ఎనీథింగ్, ఆ కిడ్నీలు బాగుంటేనే అవి బయటికి వెళ్ళిపోతాయి, లేంట్లో ఒంట్లో అక్యుములేట్ అయిపోతాయి డ్రగ్. సో షుగర్ ఉండే వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే బెటర్ ఇన్సులిన్ అని చెప్తాం. ఈ క్రియాటినిన్ అనేది 1.4 కంటే తక్కువ ఉంటే నార్మల్, 1.4 దాటితే కొంచెం ప్రమాదం స్టార్ట్ అయిందని. షుగర్ ఉండే వాళ్ళకి ఒక్కోసారి క్రియాటినిన్ పెరగడం కంటే ముందు యూరిన్లో ఆల్బుమిన్ ఎక్స్క్రీషన్ ఉంటుంది, అంటే కిడ్నీ మీద ఒత్తిడి స్టార్ట్ అయిందని. షుగర్ లెవెల్స్ పరిధికి మించి పెరిగినప్పుడు ఆ కిడ్నీ ఆపలేదు, అవి ఎక్స్క్రీట్ అయిపోతుంటాయి కదా. ఇప్పుడు గ్లూకోజ్ వెళ్ళిపోతుంది యూరిన్లోకి, వెళ్తూ వెళ్తూ ఒంట్లో నీరు లాక్కోబోతుంది. అప్పుడు ఆ కంటిన్యూస్గా ఈ హై గ్లూకోజ్ తగిలినప్పుడు అక్కడ ఫిల్టరింగ్ మెకానిజమ్స్ దెబ్బతిని ఆల్బుమిన్ కూడా వెళ్ళిపోతుంది.
సో ఆల్బమిన్ వెళ్ళిపోయేసరికి ఒంట్లో నీరు ఎక్కువ అవుతుంది. ఈ క్రియాటినిన్ అనేది రైజ్ అయిపోతుంది, అంటే అది కిడ్నీ పనిచేయడం తగ్గేసరికి అది వేస్ట్ ప్రోడక్ట్. నాన్ వెజ్ ప్రోటీన్స్ వీటిదన్ని తినంగా మిగిలిన వేస్ట్ ప్రోడక్ట్ క్రియాటినిన్. సో అది 1.4 కంటే తక్కువ ఉంటే కిడ్నీలు బాగున్నాయని, 1.4 దాటితే కిడ్నీలు పనిచేయడం తగ్గిందని. ఆల్బమిన్ ఎక్స్క్రీషన్ 1+2+3+ కొంతమందికి 4+ కూడా వస్తుంది, ఇన్ఫెక్షన్స్ లో కూడా వస్తుంది. ఇన్ఫెక్షన్ వలన కిడ్నీ డ్యామేజ్ వలన అది రెండు చూసుకోవాలి. చూసుకొని ఇన్ఫెక్షన్ తగ్గాక రిపీట్ చేయించుకోవాలి క్రియాటినిన్ అనేది. చూసుకొని దాన్ని బట్టి మేము డ్రగ్స్ ఏది ఇవ్వాలనేది. ఈ క్రియాటినిన్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చూసుకోవడం మంచిది. షుగర్ ఉండే వాళ్ళు చేసుకుంటే కిడ్నీ డ్యామేజ్ ని ఏదైనా ముందుగానే అరికట్టొచ్చు. ఓకే మ్యామ్, ఫణి కుమార్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. ఫణి కుమార్ గారు నమస్తే అండి. హలో హలో ఫణి కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం, నేను 2 ఇయర్స్ నుంచి ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను మేడం. దేనికి? షుగర్ కి? షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నాను మేడం. చెప్పండి. కానీ 1 నెలలో 200 ఉంటుంది ఆఫ్టర్ మీల్స్, అంటే ఆఫ్టర్ ఫీడింగ్ తర్వాత చెక్ చేసుకునే 200 ఉంటుంది. తర్వాత సేమ్ మెడిసిన్ మళ్ళా కంటిన్యూ వస్తున్నా, కానీ 1 నెలలో మళ్ళా 300 అండ్ అబోవ్ వెళ్ళిపోతా ఉంది. 200 అయినా 300 అయినా రెండు వాల్యూస్ ఎక్కువేనండి. ముందు మీరు టైంకి తింటున్నారా లేదా, తర్వాత ఆహారపు నియమాలు పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా షుగర్ వ్యాధి ఆధారపడుతుంది. మీరు టిఫిన్ ఏది తిని చేయించారు, ఇడ్లీ తింటే వేరుగా ఉంటుంది, దోశ తింటే వేరుగా ఉంటుంది, అన్నం తింటే వేరుగా ఉంటుంది, అట్లా మీరు తినే దాన్ని బట్టి, ఇంకోటి కూడా టైం బట్టి కూడా, మీరు టైంకి తింటున్నారా లేదా, మాత్రలు కరెక్ట్గా వాడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఈ ఫ్లక్చుయేషన్ కంటే కూడా మీరు HbA1c అనేది కూడా చూసుకోవాలి. మీకైతే మాత్ర సరిపోవట్లేదు, ఎందుకంటే మీకు చెప్పడమే మీరు 200 చెప్తున్నారు, మనకి టార్గెట్ 200 కాదు, 150కి వస్తే షుగర్ చాలా అదుపులో ఉన్నట్టు. ప్లస్ 3 మంత్స్ యావరేజ్ అనేది కూడా మీరు ప్రతి 3 నెలలకి చూసుకోండి. 3 నెలల యావరేజ్ అంటే HbA1c అది 7% ఉండాలి. 7% కంటే ఎక్కువ ఉంటే అదుపులో లేనట్టు. మీరు అది వచ్చి చూపించుకుంటే మీ మందులు మీకు సరిపోలేదా లేదా, మీరు పచ్చాలు కరెక్ట్గా ఉన్నారా లేదా, దాన్ని బట్టి మందులు మార్చడం జరుగుతుంది. అన్ని తీసుకురండి, మార్నింగ్ పరగడుపున వస్తే 8 గంటలకి ఉంటాను. కావాలి కావాలి. మీరు మార్నింగ్ 8 అంతా వచ్చేస్తే, మీ పాత రిపోర్ట్లు అన్ని తీసుకొని వచ్చేస్తే, మనకి టెస్ట్లు అన్నీ కూడా వేదా హాస్పిటల్స్లోనే అవైలబుల్ ఉంది. టెస్ట్ అని అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మీ ఫైల్ అనేది తీసుకొని వచ్చి మేడంని కన్సల్ట్ అవ్వండి. మేడం 8 నుంచే ఓపీలో కూడా ఉంటారు. వేదా హాస్పిటల్స్ అండి, ఐడియా ఉంది కదా? సండే నెల్లూరే, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఆ లైన్ లో. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ మ్యామ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. మీరు వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేదా హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేదా హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, GT రోడ్, నెల్లూరు.
వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు గర్భకోశ సమస్యలకు పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భ సంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పీసీఓడీ సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు షుగర్ ఉండి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ పరంగా? అలాగే ఒకవేళ రాళ్ళు ఎక్కువైతే ఆపరేషన్స్ చేయించుకోవచ్చా షుగర్ ఉన్న వాళ్ళు? మంచి ప్రశ్న అమ్మ. కిడ్నీకి షుగర్కి రాళ్ళకి సంబంధం లేదే. కిడ్నీకి కిడ్నీలో రాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైనా రాళ్ళు ఏర్పడతాయి. యూరిక్ యాసిడ్ అనేది షుగర్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒబీస్ అంటే లావుగా ఉండే వాళ్ళకి, థైరాయిడ్ ఉండే వాళ్ళకి, తర్వాత అధికంగా నాన్ వెజ్ తినే వాళ్ళకి, వీళ్ళందరికీ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైతుంది. యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైతే వాళ్ళకి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి, క్రిస్టల్స్ లాగా కూడా ఫామ్ అవుతాయి. క్రిస్టల్స్ లాగా ఫామ్ అయినప్పుడు అవి జాయింట్స్లో కానీ మజిల్స్లో కానీ పేరుకొని, బొటన వేళ్లలో పేరుకొని గౌట్ అంటాం. వాళ్ళకి విపరీతంగా షూటింగ్ పెయిన్, అర్ధరాత్రి అపరాత్రి అట్లా రావచ్చు, పెయిన్ ఉంటుంది. సో అదొకటి ఉంది. కిడ్నీలో కూడా రాళ్ళలాగా ఏర్పడవచ్చు యూరిక్ యాసిడ్ వల్ల. అవి ఒక రకమైన రాళ్ళు. ఇంకో రాళ్ళు ఏంటంటే ఆక్సిలేట్ స్టోన్స్ అంటాం. ఆక్సిలేట్ స్టోన్స్ అంటే వీళ్ళు వాటర్ తక్కువ తాగుతారు అనుకోండి, యూరిన్ చిక్కబడినప్పుడు దాంట్లో రకరకాల కెమికల్స్, ఇప్పుడు ఆక్సిలేట్లు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఏమైతాయి అంటే చిక్కబడి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఎక్కువ నీళ్లు తాగి ఉంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. కొంతమందికి కాల్షియం వాడినా కూడా రావచ్చు, అందరికీ కాదు, అందరికీ రాదు. కొంతమందికి అపోహ ఉంటుంది, కాల్షియం వాడితే స్టోన్స్ వస్తాయి, వాడని వాళ్ళకి కూడా స్టోన్స్ రావచ్చు. సో ఈ స్టోన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కిడ్నీ అసెస్మెంట్ అంటే స్కానింగ్ ఒకటి, కిడ్నీలు పంతనం, ఎక్స్క్రీషన్ ఇవన్నీ చూసుకొని, కల్చరు ఇవన్నీ చేసుకొని షుగర్ అదుపులో ఉంటే చేయించుకోవచ్చు. ఒకవేళ అదుపులో లేకపోతే అదుపులో తెచ్చుకొని సర్జరీకి వెళ్ళొచ్చు. సో ఇబ్బంది అయితే లేదు. సో రాళ్ల వల్ల కూడా ఒక్కోసారి క్రియాటినిన్ యూరిన్ అక్కడే ఆగిపోయి అబ్స్ట్రక్ట్ అయిపోయి వెనక్కి తంతుంది. యూరిటర్స్ అంటాం కదా, కిడ్నీ నుంచి రెండు ట్యూబ్స్ లాగుంటాయి, అది యూరినరీ బ్లాడర్ అంటే ఒక ట్యాంక్ లాగుంటుంది, దాంట్లో పడి దాని నుంచి యురేత్రాలు బయటకు వస్తుంది. ఈ ట్యూబ్స్ లో ఏదన్నా మనకి యూరిటర్స్ లో స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టోన్ అబ్స్ట్రక్ట్ చేసరికి యూరిన్ కిందికి రాకుండా వెనక్కి తంతుంది. వెనక్కి తన్నప్పుడు కిడ్నీలు వాస్తాయి, దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఇంకా ఎక్కువైతే పైలోనెఫ్రైటిస్ అంటాం. కిడ్నీస్ లోనే ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్లాడర్ లో వస్తే సిస్టైటిస్ అంటాం, యురేత్రాలో వస్తే యురేత్రైటిస్. ఇన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ బ్లాడర్ లో వచ్చే కంటే పైన వస్తే ఎక్కువ ప్రాబ్లం. ఓకే, అరుణ కుమారి గారు నాయుడుపేట నుంచి లైన్ లో ఉన్నారు మ్యామ్. అరుణ కుమారి గారు నమస్తే అండి. హలో. హలో అరుణ కుమారి గారు నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఎప్పటి నుంచి అమ్మా? మేడం ఉంది మేడం, ఒక 10 ఇయర్స్ గా మేడం. ఈ మధ్య ఒక 2 మంత్స్ గా బ్లీడింగ్ అనేది అవడం లేదు, అంటే మంత్లీ పీరియడ్ అనేది అవలా మేడం. మీ వయసు ఎంత, మీరు ఎంత పవర్ వాడుతున్నారు, పిల్లలు ఎంత మంది, ఇవి కూడా చెప్పండి. మేడం నాకు 3 పిల్లలు మేడం. నార్మల్ డెలివరీసేనా? నేను మేడం ఆపరేషన్ చేపించేస్తున్నాను మేడం. కాన్పులన్నీ మామూలు కాన్పులేనమ్మా? ఫ్రీ కాన్పులే మేడం. మీకు ఆఖరి బిడ్డ వయసు ఎంత? ఆఖరికి వచ్చేసి పాపకి వచ్చేసి 6 ఇయర్స్ మేడం. మీ వయసు ఎంత? నా ఏజ్ 36 మేడం. బరువు ఎంత ఉన్నారు, ఎత్తు ఎంత ఉన్నారు? బరువు వెయిట్ అడదు. అవును, మరి వెయిట్ బట్టి వెయిట్ వెయిట్ వచ్చేసి 80 మేడం. ఎక్కువ అమ్మా. మీ హైట్ ఎంత ఉంటారు, 5 అడుగులు ఉంటారా? 5.2 మేడం హైట్. అదే 5 అడుగులు ఉన్నారు. 5 అడుగులకి మీరు 55-60 లోపు ఉండాలి, 80 కేజీలు అంటే అధికంగా ఉన్నారు. వెయిట్ ఎక్కువ అయినప్పుడు ఓవరీస్ లేదన్నా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి,
ఇన్సులిన్ హార్మోన్ పెరగవచ్చు, థైరాయిడ్ కూడా కంట్రోల్ ఉండకపోవచ్చు, రక్తహీనత ఉండొచ్చు. ఇవన్నీ కారణాలే బ్లీడింగ్ తక్కువ కావడానికి. ఓవరీస్ ఒకసారి మీరు నేరుగా వచ్చి కలిస్తే మంచిదిమా. మీ థైరాయిడ్ కూడా అదుపులో ఉందో లేదో చూసుకోవాలి, రక్తం ఎంతుందో చూసుకోవాలి, బరువు కూడా తగ్గాలి. ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే మీకు నెల నెల డేట్లు కరెక్ట్గా వచ్చి బ్లీడింగ్ బాగా అవుతుంది, అప్పుడు బరువు కూడా తగ్గుతారు. మీరు ఇది వరకు ఎక్కడ చూపించుకున్నా సరే ఆ ఫైల్స్ అన్నా కూడా తీసుకురండి మేడం దగ్గరికి. నాయుడుపేట అన్నారు కదా, నెల్లూరు అండి హాస్పిటల్ మనకి, వేదా హాస్పిటల్ తెలుసు తెలుసు మేడం. ఓకే, సో ఉదయాన్నే వచ్చేయండి. ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే మీకు ఆ టెస్ట్లు అన్ని కూడా రాస్తారు, ఇక్కడ మనకి వేదా హాస్పిటల్స్ లోనే అవైలబుల్ ఉంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఆ స్టోన్స్ అనేవి వాళ్ళు షుగర్ కారణం చూసి ఆ స్టోన్స్ రిమూవ్ చేస్తారు, లేదంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకొని. ఫస్ట్ పైలోనెఫ్రైటిస్ అన్నాను, సో కిడ్నీల వాపు అవన్నీ తగ్గి నార్మల్కి వచ్చాక వాళ్ళు స్టోన్స్ తీస్తారు. ఆ స్టోన్ దిగానే నార్మల్ వస్తాయి. సో షుగర్ ఉంటే ఆపరేషన్ చేయకూడదని ఏం లేదు, షుగర్ ఉన్నా అదుపులో చేసి ఆపరేషన్ చేయించుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ షుగర్ వాళ్ళకి చాలా 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 ఎక్కువ. అది కూడా ఎందువల్ల అంటే షుగర్ అదుపులో పెట్టుకోనందువల్ల. నెక్స్ట్ ఏంటంటే నేను మెయిన్ చెప్పి, చాలా డయాలసిస్ చేయించుకునే వాళ్ళల్లో 90% షుగర్ పేషెంట్లే. ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ కిడ్నీలు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినా, అధిక బరువు ఉన్నా, షుగర్ కంట్రోల్ లేకపోయినా వీళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా కొంచెం రిస్క్ ఎక్కువ, ఎందుకంటే ఈ క్రియాటిన్ అనేది నాన్ వెజ్ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనా సరే మీరు ఎవరైనా షుగర్ ఉండేవాళ్ళు ప్రతి 3 నెలలకు కూడా క్రియాటిన్ టెస్ట్ చేయించుకోండి. అది చేయించుకోండి. మీ కిడ్నీలు యూరిన్ రొటీన్ కూడా చాలామంది చిన్న ల్యాబ్స్లో చేయటం లేదు, అది కూడా చేయించుకోండి. యూరిన్ రొటీన్ ఎందుకు చేయిస్తామంటే దాంట్లో మీకు శుద్ధ పోతుందా లేదా యూరిన్లో అని. శుద్ధ అంటే ఆల్బమిన్, అది ఒకసారి క్రియాటిన్ నార్మల్గా ఉన్నా యూరిన్లో శుద్ధ పోవచ్చు. అది ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అయినందువల్ల కూడా కావచ్చు. సో ఇది మాత్రం ప్రతి 3 నెలలకి చేసుకోవడం చాలా చాలా మంచిది. అలా చేస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సాల్ట్ రెస్ట్రిక్షన్ వాటికి, అది కూడా ఇంపార్టెంట్. షుగర్ ఉండే వాళ్ళు ఫస్ట్ నుంచే తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే మ్యామ్, మనోహర్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. మనోహర్ గారు నమస్తే అండి. హలో మనోహర్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మీరు టీవీ చూడకుండా కొంచెం సౌండ్ తగ్గించి మీ ప్రాబ్లం ఏంటో కరెక్ట్ గా డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే మేడం. నమస్తే అండి మనోహర్ గారు, చెప్పండి. మేడం మా నాన్నగారికి షుగర్ ఉంది ఒక 25-30 ఇయర్స్ నుంచి, కానీ ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ గానే ఉన్నారు, నేర్ గానే ఇన్సులిన్ వాడతారు. ఆయన మార్నింగ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వెళ్తుంటారు. ఆయనకి ఒక 2 ఇయర్స్ నుంచి భుజం అది పట్టేసింది మేడం, లేయర్ ఏదో షుగర్ వల్ల పట్టేసింది అన్నారు. ఈ కుడిచి పైకి ఎత్తలేకున్నారు. అది ఎక్కడ చూపించినా ఇంజక్షన్ వేస్తున్నారు, కానీ ఆ ఇంజక్షన్ ఇస్తే ఒక 2 రోజులు ఉంటుంది, కానీ తర్వాత ఏం ఉండట్లేదు మేడం. అది ఆయనకి చెయ్యి కొద్ది కుడి చెయ్యి ప్రాబ్లం ఉంది. మళ్ళీ అది ఎలా రెక్టిఫై అవుతుందని మా నాన్న ఉదయం టీవీలో చూసి అడగాలని. మంచి ప్రశ్న అడిగారండి. షుగర్ వాళ్ళకి పెరీ ఆర్థరైటిస్ షోల్డర్ అనేది వెరీ కామన్. చాలా మంది ఈ సమస్యతో, మీ నాన్నగారే కాదు, చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. లేడీస్ అయితే తల దువ్వుకోవడం రాదు, బ్లౌజ్ వేసుకోవడానికి, జడ వేసుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది పడుతుంటారు. ఇది షోల్డర్ జాయింట్ బిగుసుకుపోతుంది వాళ్ళకి. మీరు ఎముకల డాక్టర్ దగ్గరికి పోయి ఆయన ఇచ్చే వైద్యం చేసుకోవాలి, షుగర్ అదుపులో పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. కనీసం ఒక 15-20 రోజులన్నా ఫిజియోథెరపీ చేయించాలి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మసాజ్ చేస్తారు, హీట్ పెడతారు, ఒక ఇది ఆయింట్మెంట్ లాంటివి పూసి హీట్ పెట్టి వాళ్ళే రొటేట్ చేస్తారు జాయింట్ని. ఏ మూమెంట్స్ చేయాలనేది వాళ్ళ దగ్గర మీరు వారం 10 రోజులు పోయి చూసి తర్వాత ఇంట్లో కూడా కంటిన్యూగా చేస్తే 1 మంత్ లోపు నార్మల్కి వచ్చేస్తుంది. కానీ వారంకే తగ్గదు, నిలబట్టచ్చు. మీరు ఫిజియోథెరపీ మస్ట్ అండ్ షుడ్ చేయించాలి. అది చేయిస్తేనే మీ నాన్నగారికి చెయ్యి బాగా ఫ్రీగా మూమెంట్ వస్తుంది. ఈ మూమెంట్స్ ఉంటాయి ఇట్లా చేతివి, ఇవన్నీ చేయాలండి. అవి వాళ్ళ పర్యవేక్షణలోనే చేయాలి, మనం సొంతంగా చేయడం కాదు. వాళ్ళ దగ్గరుండి చూపిస్తారు,
వారం రోజులో 10 రోజులో మీరు వెళ్ళి ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి చేయించండి. తర్వాత ఇంట్లో మీరు అదే ఫాలో అయితే మీ నాన్నగారి చెయ్యి తప్పకుండా నార్మల్కి వస్తుంది. ఈ మధ్య ఎక్కువగా నేను కూడా బయట కూడా వింటున్నా మేడం, ఫ్రోజన్ షోల్డర్ ఫ్రోజన్ అని ఇదే చెప్తున్నారు. అవును, ఇది ఎట్లా మా నాన్న ఎక్కడిది అది ఇంగ్లీష్ నేస్తారు, రెండు రోజులు రెక్ట్ అవుతుంది మళ్ళీ మామూలు. ఇంజెక్షన్ అనేది తాత్కాలికం అండి, నేను చెప్పిన పని చేయండి. మీరు షుగర్ అదుపులో పెట్టుకోండి, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వాళ్ళ పర్యవేక్షణలో వాడండి. అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ మస్ట్ అండ్ షుడ్ చేయించండి. ఓకే మేడం, అది చేస్తే మీ నాన్నగారికి 100% రిలీఫ్ ఉంటుంది. సరే మేడం. ఓకే, ఒకసారి థైరాయిడ్ కూడా రూల్ అవుట్ చేసుకోండి. ఓకే మేడం, థైరాయిడ్ కూడా రూల్ అవుట్ చేయండి. ఓకే మేడం. ఓకేనా మనోహర్ గారు, సో ఫర్దర్ గా మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే వేదా హాస్పిటల్స్ పొగతోట నెల్లూరు అండి, సాయిబాబా టెంపుల్ లైన్ సండే మార్కెట్ దగ్గర. ఓకే మేడం. ఓకే మేడం, థాంక్యూ మేడం. థాంక్యూ, వెల్కమ్ మేడం. ఓకే మ్యామ్, మ్యామ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. అదే వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వైద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పిసిఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు షుగర్ వల్ల అంటే ప్రతిదీ షుగర్తో రిలేట్ అయ్యే ఉంటుంది, ఈ బోన్స్కి సంబంధించి ఎలాంటి ప్రమాదాలు అనేది ఉంటుంది షుగర్ వల్ల? షుగర్ వల్ల ఇప్పుడు నేను మనం మొదటే చెప్పుకున్నాం అన్ని ఆర్గాన్స్ ఉన్నట్టు, అట్లే బోన్స్ కూడా. ఇప్పుడు అడిగారు చూడండి ఫోన్లో, అలా పెరి ఆర్థరైటిస్ షోల్డర్ అంటాం, అది వస్తుంది. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ల వాతం, కీళ్ళు అరిగిపోయి, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వేరే, ఆస్టియో ఆర్థరైటిస్ వేరే. అరుగుదల ఫాస్ట్గా ఉంటుంది, మోకాళ్ళు కానీ మోచేతులు కానీ అరుగుదల ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆస్టియో పోరోసిస్ అంటాం, అంటే ఎముకల సాంద్రత తగ్గుతుంది, గుల్లబారిపోవడం, ఎముకలు పటుత్వం తగ్గిపోవడం. ఇది ఎందుకు వస్తుంది అంటే విటమిన్ డి లోపం వల్ల. షుగర్ ఉండే వాళ్ళకి విటమిన్ డి తగ్గుతుంది. విటమిన్ డి తగ్గితే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా కాల్షియం పోయి ఎముకల్లో చేరదు, డిపాజిట్ కాదు. సో విటమిన్ డి కూడా కాల్షియము ఈ థైరాయిడ్ వాళ్ళకి ఎలా ఇస్తామో షుగర్ వాళ్ళకి కూడా వాడితే మంచిది. సో విటమిన్ డి రీప్లేస్మెంట్ చేసుకుంటే అది నివారించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాం. షుగర్ ఉండే వాళ్ళకి, థైరాయిడ్ ఉండే వాళ్ళకి కొంతమందికి నీరు ఎక్కువైనప్పుడు ఇక్కడ టన్నల్ లాగుంటుంది, గుహలాగా, దాంట్లో నరాలు వెళ్తుంటాయి, నర్వ్స్, ఈ వేళ్ళకు వచ్చే నర్వ్స్ అన్నీ వెళ్తుంటాయి. దీంట్లో నీరు ఎక్కువైనప్పుడు ఆ నర్వ్స్ ప్రెస్ అవుతాయి, ఇవన్నీ మొద్దు బారిపోతాయి వేళ్ళు.
వాళ్ళు గిన్నెలు, ముఖ్యంగా లేడీస్ గురించి నేను చెప్పేది, గిన్నెలు దోమాలన్నా, బట్టలు ఉతకాలన్నా, చపాతీలు ఇలాంటివి రుద్దాలన్నా వాళ్ళకి చేతులన్నీ ఇక్కడ నొప్పులు, మణికట్టు నొప్పులు, వేళ్ళు ముద్దుబారిపోవడం, తిమ్మిర్లు రావడం, ఇవన్నీ మీ షుగర్ వల్ల వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ ఈ షుగర్ లేకపోతే థైరాయిడ్ వల్ల కూడా, ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇక్కడ దారాలు లాగుంటాయి, ప్రతిదీ సన్నటి దారాలు మనకి, ఈ అంటే మజిల్ అంతా వచ్చి చివరికి ఒక దారం లాగా లిగమెంట్ అంటాం, అవి ఇట్లా పెట్టి ఇప్పుడు మనకి బొమ్మలు ఆడిస్తుంటారు చూడండి, అట్లా ఈ వేళ్ళకి అన్నిటికీ ఉంటాయి లిగమెంట్స్ థ్రెడ్స్ లాగా. అవన్నీ ఏమైతాయంటే టీనో సైనోవైటిస్, వాటిలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఇట్లా పడిపోతుంది, ఇది లేవదు. ఈ షుగర్ ఉండే వాళ్ళకి దీంట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఈ వేలు ఇలా ఉంటుంది, ట్రిగ్గర్ ఫింగర్ అంటాం మనం, ట్రిగ్గర్ నొక్కే దీంతోనే గన్ ఫింగర్, వాళ్ళకి ఇలా లేపితే గానీ లేవదు, వాళ్ళంతటి వాళ్ళు అల్లేరు, వాళ్ళే ఇట్లా లేపుకోవాలి. మనమైతే ఇట్లా అంటాం కదా, ఇది ఇట్లా పడిపోతుంటుంది, ఇట్లా లేపడం ట్రిగ్గర్ ఫింగర్. నెక్స్ట్ వచ్చి పెరియార్థ్రైటిస్, ఇవన్నీ వస్తాయి, బోన్ పెయిన్స్. షుగర్ అదుపులో ఉంటే ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఇది కొన్నిసార్లు సర్జరీ చేస్తే గానీ నార్మల్ కాదు, మాకు రోజు తగులుతుంటారు, ఫింగర్ ఫింగర్ వచ్చింది, ఇట్లా పడిపోయింది, ఏం చేయాలని. దీనికి సర్జరీ కంటే కూడా షుగర్ అదుపులో పెట్టుకోవాలి. అన్నిటికీ అంటే ప్రతి దానికి కూడా షుగర్ అనేది ఖచ్చితంగా మెయిన్ ప్రధాన, ఎందుకంటే జనాభాలో 50% మందికి షుగర్ వచ్చేసింది అమ్మా. అవును మ్యామ్, ప్రపంచ జనాభాలో 50% మందికి షుగర్ వచ్చేసింది, అది చిన్న వయసులోనే వచ్చేస్తుంది. అది ఎందుకంటే మన అలవాట్లు మారిపోయినాయి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. సో ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం ఎక్కువైపోయింది, అనవసరంగా తినడం కూడా ఎక్కువైపోయింది, ఏమి తోచక తినడం ఎక్కువైంది, ఇవన్నీ షుగర్ వ్యాధికి కారణం. అవును, ఓకే మ్యామ్. మ్యామ్ సైదా గారు లైన్ లో ఉన్నారు, తీసుకుంటాం. సైదా గారు నమస్తే అండి. సైదా గారు, హలో. హలో సైదా గారు, నమస్తే. నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సరేనండి. నమస్తే మేడం. నమస్తే సైదా గారు, చెప్పండి. మా నేను ఒక 2-3 నెలల ముందు బాగలేక హాస్పిటల్ వెళ్ళాను మేడం. వెళ్తే అది షుగర్ కంట్రోల్లోనే ఉంది, బాటిల్ లో ఉంది, చక్కెర అవి తగ్గించండి అని చెప్పారు. సరే అని మా ఆవిడ ఒక మంత్ కి రమ్మన్నారు, కొంచెం పరిస్థితులు బాగలేక వెళ్ళలేదు. దాని తర్వాత నోరంతా సుందుగా, అదే స్పర్శ లేకుండా అర్థం కావాలి, చాలా అవునింది. ఎందుకు అలా ఉందో అని నేను కూడా అంత కేర్ చేయలేదండి. తర్వాత ఏంటంటే నిన్న కాక నిన్న రాత్రి సడన్ గా చెమటలు పట్టేసి వామిటింగ్స్ అయ్యి ఒక రకంగా అయిపోయింది. ఇంట్లో కూడా ఎవరు లేరు. మంచిగా సమాలించుకుని ఉదయం మా అమ్మ ఇంటికి వచ్చాను. మా డాడీ ఏంటంటే తీసుకుని పోయారు హాస్పిటల్ కి. పోతే అక్కడ టెస్ట్ చేస్తే షుగర్ 205 ఉందని చెప్పారు మేడం. తినకుండానే తినక ముందు ఏంటంటే 165, తిన్న తర్వాత 205 ఉంది అని చెప్పారు. నిన్నే మేడం అర్థం అదే తెలిసింది నాకు. 37 మేడం. నాకేంటంటే అసలు నోరంతా ఒక రకంగా ఉంటుంది, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి మేడం. అదేనమ్మా, ముఖం మీద షుగర్ ఎక్కువైనప్పుడు నరాలన్నీ దెబ్బతింటాయి, దాని వల్ల తిమ్మిర్లు వస్తాయి అమ్మా. నరాలు దెబ్బతింటాయి, తర్వాత విటమిన్స్ డెఫిషియన్సీ రావచ్చు, B12 విటమిన్ డి ఇవన్నీ తగ్గొచ్చు, వీటి వల్ల కూడా నరాలు వీక్ అవుతాయి. ఇవన్నీ వల్ల నాలుక ముద్దు బారినట్టు ఉండడం, ఇక్కడంతా తిమ్మిర్లు రావడం నోటి చుట్టూ, ఇవన్నీ వస్తే అల్సర్స్ రావచ్చు నోట్లో, తర్వాత చిగుళ్ళు కూడా దెబ్బతినొచ్చు, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు, పళ్ళు కూడా పుచ్చిపోవచ్చు షుగర్ వల్ల. సో ఇవన్నీ షుగర్ వ్యాధిలో వస్తాయి. షుగర్ మీరు తెలిసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. మీకు షుగర్ ఎక్కువయ్యే కళ్ళు తిరగడం, చెమట్లు పోయడం కూడా మీకు అద్దర ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయాను అన్నారు. ఇవన్నీ చెమట్లు ఎక్కువ పోయడం కూడా షుగర్ ఎక్కువ ఉంటే పోస్తాయి. చాలా మంది ఏంటంటే షుగర్ తగ్గితే చెమట్లు పోస్తాయి అనుకుంటారు, షుగర్ ఎక్కువైనా కూడా విపరీతంగా చెమటలు పోస్తాయి, కళ్ళు తిరుగుతాయి. సో మీరు షుగర్ అదుపులో పెట్టుకుంటే ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చూస్తే నేను ఇంకా బాగా చెప్పగలనమ్మా. సరే మేడం, అవుతాను మేడం. సైదా గారు చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి అండి ఫోన్ చేసింది? ఇక్కడే. ఓకే, సో మనకి హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్ అండి, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్.
మీరు ఎర్లీ మార్నింగే వచ్చేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే టెస్ట్లు అనేది మందులు అయిపోయేటప్పుడు రమ్మని చెప్పి, మందులు అయిపోయేటప్పుడు అంటే మీరు మేడం ని కన్సల్ట్ అవ్వండి. సరే సరే మేడం, నిన్నే పోయాను, అయిపోయిన తర్వాత. ఓకే అండి, సైతా గారు థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, చాలా మందికి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి అంటే వంగినట్టు ఉంటారు, బోన్ మ్యారో ఏమన్నా డామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బోన్ మ్యారో మీద అంటే అది ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు అరిగిపోయి ఒకదాని మీద ఒకటి స్లిప్ అవుతాయి, వర్టెబ్రా కూడా, దాని వల్ల కూడా వంగుతారు. సో బోన్ మినరల్ డెన్సిటీ అంటాం, బిఎండి అంటాం, అది తగ్గుతుంది కదా, దాని వల్ల వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం స్కిన్ మీద, ఈ హార్ట్ మీద మిస్ అయిపోతున్నాం, అది చూసుకుందాం. హార్ట్ మెయిన్ అమ్మా, ఎందుకంటే చాలా మంది హార్ట్ పేషెంట్స్లో షుగర్ వ్యాధిగ్రస్తులు 99% ఉంటారు. షుగర్ లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండు ఎక్కువైనప్పుడు రక్తనాళాల్లో పేరుకుంటుంది కొవ్వు. ప్లేక్స్, అథెరోస్క్లీరోసిస్ అంటాం, ప్లేక్స్ అంటే చెక్కుల్లాగా పేరుకుంటాయి. సో రక్తనాళాల్లో పేరుకున్నప్పుడు అది మెదడుకైతే పెరాలసిస్, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నెక్స్ట్ హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో పేరుకుంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ. అలాగే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో పేరుకుంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అంటాం. కాలికి పోయే రక్తనాళాల్లో పేరుకుంటే కాలికి స్పర్శ తగ్గుతుంది, రక్త ప్రసరణ తగ్గుతుంది. సో వీళ్ళకి కాలికి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ. ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గుతుందో చుట్టూ ఉన్న నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ప్రతి నర్వ్కి చుట్టూ బ్లడ్ వెసల్స్ అల్లుకొని ఉంటాయి. బ్లడ్ వెసల్స్ బ్లడ్ ఫ్లో తగ్గిందంటే ఈ రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ నర్వ్స్ కూడా పనిచేయవు. సో రెండు ఒకటి కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి ఏంటంటే లోయర్ లిమ్స్, కాళ్ళకి టెంపరేచర్స్ తగ్గిపోతాయి, హెయిర్ లాస్ ఉంటుంది, నెయిల్స్ కలర్ మారిపోవడము, బొటన వేలు కింద మడమ కింద అల్సర్స్ ఫామ్ కావడం, అంటే స్పర్శ తెలియదు కదా, ఇవన్నీ. తర్వాత గాయాలు, చర్మము పొడి మారిపోవడము, బుల్లాస్ అంటాం, షుగర్ ఎక్కువ ఉండి కాలికంత బొబ్బల్లాగా వచ్చేస్తాయి. షుగర్ 200 ఇంతుంటేనే రావాలని లేదు, కొంతమందికి 400-500 ఉన్నా రావు, వాళ్ళ వాళ్ళ బాడీ తీరు బట్టి. కొంతమందికి 200-300కే బొటన వేలు పక్కన కానీ, చిటికిన వేలు పక్కన కానీ బొబ్బలు వస్తాయి, అవి చితికి పుండ్లయి అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. అంటే వాళ్ళకి ఏది బయట నుంచి ఇంజరీ జరగక్కర్లేదు, కేవలం షుగర్ ఎక్కువ ఉన్నందువల్లనే ఈ బుల్లా అంటాం అవి రావచ్చు. స్క్లీరోడర్మ అంట, చర్మం గట్టిగా అయిపోతుంది, హార్డ్గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి పుండ్లు ఫామ్ అవుతాయి. ఇంకా ఏంటంటే కాలికి బ్లడ్ సప్లై తగ్గిపోతుంటుంది కదా, ఇంకా వేళ్ళు కూడా తింగి, ఈ కాళ్ళు కొన్నిసార్లు సెల్యులైటిస్ అంటాం. కాళ్ళు లక్ష్మి గారు లైన్లో ఉన్నారు, తీసుకుందాం. లక్ష్మి గారు నమస్తే. హలో లక్ష్మి గారు, లక్ష్మి గారు, హలో లక్ష్మి గారు, ఫోన్ పక్కన పెట్టేశారా? ఉన్నామండి లైన్లో. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే, నమస్తే అమ్మా. మేడం నమస్తే. మేడం నమస్తే. లక్ష్మి గారు చెప్పండి. నార్మల్ అండి, టాబ్లెట్ వాడుతున్నారు తను. నాకు ఒక బేబీ ఉంది, ఇంకో బేబీ కోసం ట్రై చేస్తున్నాము. కొనాలి తక్కువ అని చెప్తున్నారు. షుగర్ వల్ల ఉంటాయమ్మా, షుగరే కాదు థైరాయిడ్ కూడా అవకాశాలు ఉంటాయి. ఈ రెండు షుగర్ కంట్రోల్లో లేకపోతే వీళ్ళకి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది, సెమెన్ అనాలిసిస్లో కౌంట్ తగ్గుతుంది. షుగర్ అదుపులో ఉంటే కౌంట్ బాగా పెరుగుతుంది. దానికి మందులు కూడా ఉన్నాయమ్మా, మందులు వాడితే ఖచ్చితంగా పెరుగుతుంది. షుగర్ ఉంది కదా మేడం, ఇప్పుడు ఆ కణాలు పెరగడానికి ఆ టాబ్లెట్స్ వేసుకుంటే ఏం కాదమ్మా, అవి వేరే ఇవి వేరేమ్మా. షుగర్ అదుపులో పెట్టుకొని మీరు ఆ మందులు వాడుకోవచ్చు. చాలా మంది పెళ్లి కాక ముందు నుంచి షుగర్ ఉండే వాళ్ళు లేరా, వాళ్ళు పెళ్లిళ్ళే చేసుకోకుండా ఉన్నారా? పెళ్లి కాకముందు నుంచి షుగర్ ఉండి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇబ్బంది అయితే లేదు, మందులు వాడుకోవచ్చమ్మా. మీరు నేరుగా వచ్చి కలిసినా మేలు. ఒకసారి లక్ష్మి గారు మీ వారిని తీసుకొని ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? ఎక్కడి నుంచి మీరు కాల్ చేసింది? వెంకటేశ్వరపురం. ఓకే, సో మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్. ఓకేనా? అర్లీగా 8కి అలా రండి. ఓకేనా? మీకు ఎలాగో మీరు ఈ ఇన్ఫర్టిలిటీ సంబంధించి అడుగుతున్నారు కాబట్టి, సో నిహారిక మేడం ఉన్నారు వేదా హాస్పిటల్స్ లోనే,
ఓకేనా, తను వచ్చేసి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ కూడా. సో మీకు అంటే మేడం దగ్గర ప్లస్ నిహారిక మేడం దగ్గర ఇద్దరు దగ్గర మీరు కన్సల్ట్ అయితే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీ హస్బెండ్ కి కౌంట్ తగ్గడానికి షుగరే కాకుండా ఇంకా వేరే సమస్యలు కూడా ఉండుండొచ్చమ్మా, అవి ఏంటి అనేది చూసి దాన్ని బట్టి వైద్యం వాడుకుంటే మంచిది. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాం మేడం, వాళ్ళు కణాలు పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. షుగర్ వేసుకోవచ్చు, షుగర్ వల్లనే కాకుండా వేరే వెరికోసిల్ అని అట్లాంటి ఉంటాయి, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి ఉన్నా కానీ ఒకసారి కణాలు తగ్గుతాయి, థైరాయిడ్ ఉన్నా కణాలు తగ్గుతాయి. సో అన్ని రూల్ అవుట్ చేసుకుని వాడుకుంటే ఇబ్బంది లేదు. రైట్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మ్యామ్. హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. వాళ్ళ హైపర్ టెన్షన్ వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పిసిఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కాల్ చేయండి. ఓకే మ్యామ్, మనకి కాళ్ళకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, అలాగే చాలా మందికి కట్స్ లాగా, ఊన్స్ లాగా కూడా వస్తూ ఉంటాయి. అవునమ్మా, ఎందుకంటే స్కిన్ డ్రై అవుతుంది, స్కిన్ షుగర్ ఉండే వాళ్ళకి డ్రై అయినప్పుడు క్రాక్స్ లాగా వచ్చి వాటి నుంచి ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళొచ్చు. ముఖ్యంగా లేడీస్ బట్టలు ఉతకడం, సర్ఫ్ నీళ్లు తగలడం, తడిలో తిరగడం, వీళ్ళందరికీ కాళ్ళకి బొబ్బల్లాగా వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నెయిల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, పాదాల కలర్ మారుతాయి, కాళ్ళకి సెల్యులైటిస్ అంటాం, లోయర్ లిమ్స్లో ఇన్ఫెక్షన్ వస్తాయి, వాళ్ళకి ఇట్లా కాళ్ళు వేలాడేసుకున్నప్పుడు ఎర్రగా అవుతాయి, కాళ్ళు ఎత్తి పెట్టుకున్నప్పుడు పేల్గా అవుతాయి. సో ఇదంతా ఏంటంటే సూచనలు అనమాట. ఇంకా కరెక్ట్గా తెలుసుకోవాలంటే కొన్ని టెస్టులు ఉన్నాయి కాళ్ళకి సంబంధించి. దీనికి డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అంటాం. దాంట్లో ఏంటంటే ఒక మిషన్ ఉంటుంది, దాంట్లో మనం 4-5 టెస్టులు ఉన్నాయి. ఈ టెస్టుల ద్వారా షుగర్ వాళ్ళకి కాళ్ళకి ఏదైనా పుండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అని ముందుగా పసిగట్టచ్చు. 100% స్పెసిఫిసిటీ ఉంటుంది దాంట్లో. సో వీ కెన్ ప్రిడిక్ట్ కాళ్ళకి బ్లడ్ సప్లై ఎట్టుంది, సెన్సేషన్స్ ఎట్టున్నాయి, వీళ్ళకి పుండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, వీళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ పడుతుందా, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇలాంటివన్నీ ఆ టెస్ట్లో తెలుస్తాయి. దానికి మిషన్ మా దగ్గర ఉంది, అది షుగర్ వాళ్ళు ఏడాదికోసారి ఆ టెస్ట్ చేయించుకుంటే కాలికి గాయాలు కాకుండా చూసుకోవచ్చు ముందుగానే. దాంట్లో ఏంటంటే ఫస్ట్ డాప్లర్ టెస్ట్ అంటాం బ్లడ్ సప్లై గురించి, సెకండ్ టెస్ట్ వచ్చి మోనోఫిలమెంట్ టెస్ట్ అంటాం. అంటే మోనోఫిలమెంట్తో పాదాలకి గుచ్చి చూస్తారు వీళ్ళకి స్పర్శ ఉందా లేదా అని. నెక్స్ట్ థర్డ్ది వచ్చి బయోతీసియోమీటర్ అంటాం.
వైబ్రేషన్ పెడతారు మిషన్తో. వైబ్రేషన్ ని వాళ్ళు పర్సీవ్ చేస్తున్నారా లేదా అని ఆ రీడింగ్ పెరిగే కొద్దీ వీళ్ళ పుండ్లయ్యే అవకాశాలు ఎక్కువ. నెక్స్ట్ వచ్చి ప్రెషర్ టెస్ట్ అంటాం. ప్రెషర్ టెస్ట్లో ఏంటంటే పాదం నేల మీద పెట్టినప్పుడు ఎక్కడ ప్రెషర్ పడుతుంది అంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర వీళ్ళకి పుండ్లయ్యే అవకాశాలు ఉన్నాయో వీ కెన్ ప్రిడిక్ట్. నెక్స్ట్ టెంపరేచర్స్. టెంపరేచర్స్ ఎక్కడైనా ఈ కాలికి ఈ కాలికి తేడా ఉంటే, మరీ తక్కువ ఉంటే లోపలికి బ్లడ్ సప్లై లేదని, మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కూడా. ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా బాడీ టెంపరేచర్ రేజ్ అవుతుంది. సో ఈ టెస్ట్లో మనం ముందుగానే తెలుసుకోవచ్చు. తర్వాత ఈ లక్షణాలు కూడా ఎట్టుంటాయంటే, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్లో వీళ్ళ గాయాలైతే మానకపోవడము, ఈ ఎప్పుడు కొంతమంది పేషెంట్లు ఉంటారు మనకి, వాళ్ళు ఎప్పుడు వచ్చినా కాలికి ఏదో పెట్టుకొని వస్తారు. అంటే వాళ్ళు షుగర్ అదుపులో పెట్టుకోలేదు. షుగర్ అదుపులో లేనప్పుడు కొవ్వు పదార్థాలు ఎక్కువైతాయి, ఎక్కువైనప్పుడు కాలికి పోయే రక్తనాళాలు మూసుకుపోతాయి. ఇంకా ఏ చెప్పాలంటే మేల్స్లో ఎక్కువ, స్మోకర్స్లో, ఒబీస్లో, నెక్స్ట్ సెడెంటరీ లైఫ్, ఎక్కువ తిరగకుండా వ్యాయామం చేయకుండా ఉండే వాళ్ళకి, వ్యాయామం చేసి వాకింగ్ చేస్తే సర్క్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, కొల్లెట్రల్ వెజల్స్ అని అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఎక్కువ ఉన్న గ్లూకోజ్ కూడా తగ్గుతుంది, కొవ్వు కూడా తగ్గుతుంది. సో వాకింగ్ చేయడం వల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మానేయడం, షుగర్ 7 పెట్టుకోవడం, HbA1c ఇట్లా చే. లేడీస్ కంటే యాంపుటేషన్లు జెంట్స్లో ఎక్కువ, బికాస్ దే ఆర్ స్మోకర్స్. స్మోకర్స్ మ్యామ్. అలాగే ఇప్పుడు చాలా మందికి షుగర్ ఉన్న ప్రతి వాళ్ళకి కాలి వేలు, బొటన వేలు తీసేస్తుంటారు అని అంటూ ఉంటారు ఎక్కువ శాతం. ఇది అపోహ అంటారా లేదంటే? ఇదే ఇప్పుడు ఇదే చెప్తున్నా నేను. షుగర్ అదుపులో లేనప్పుడు కాలికి పోయే రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు కాలికి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. సో అది గ్యాంగ్రీన్ అంటాం. ఓకే. ఆ వేలు తీయకపోతే కాలంతా పోతుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది. బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, ఫంగై కానీ, వీటన్నిటికీ గ్లూకోజ్ అంటే ఇష్టం. సో గ్లూకోజ్ ఎక్కడ అధికంగా ఉంటే ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోతాయి. సో ఈ బొటన వేలు తీయడం అనేది ఈ కాళ్ళు, ఆ బొటన వేలికి ఇన్ఫెక్షన్ వచ్చింది కింద అల్సర్ అయ్యి, సో అది కనుక తీయకపోతే వాళ్ళకి మొత్తం కాలిపోతుంది. ఇంకా ఎక్కువైన వాళ్ళకి బిలో నీ యాంపుటేషన్ అంటారు, అంటే మోకాలు చిప్పకింది వరకు తీసేస్తారు. కొంతమందికి వేళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి, అదే షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ టెస్ట్లు చెప్తున్నాను కదా ఇప్పుడు, డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అని, అది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటుంటే ఇంత దూరం తెచ్చుకోక్కర్లేదు. అవును. సో మనకి వేద హాస్పిటల్స్ లో ఈ డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ టెస్ట్ అనేది కూడా అవైలబుల్ గా ఉంది అందరికీ కూడా. సో కాబట్టి మీరు అంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేయించుకుంటే మంచిది. అలాగే మ్యామ్, ఇప్పుడు బేసిక్గా చాలా మందికి ఏంటంటే ఏదైనా టాబ్లెట్స్ తీసుకుంటే షుగర్స్ ఏమైనా డౌన్ అయిపోతాయా, అంటే ఇతర సమస్యలకి టాబ్లెట్స్ తీసుకుంటే ఉన్నట్టుండి షుగర్ పడిపోవడం లేదంటే హై అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి? అమ్మ, స్టీరాయిడ్స్ వాడకూడదు. స్టీరాయిడ్స్ వాడితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అన్లెస్ అదర్వైజ్ డాక్టర్ పర్యవేక్షణలో మస్ట్ అండ్ షుడ్ వాడమంటే తప్ప స్టీరాయిడ్స్ అనేవి షుగర్ వాళ్ళు వాడకూడదు. అదే కాకుండా ఇంకా వేరే డైయూరిటిక్స్ కూడా అన్ని వాడకూడదు, డాక్టర్ చెప్పినప్పుడే వాడాలి. వాళ్ళ సొంతంగా మాత్రం యాంటీబయాటిక్స్ కానీ ఏది తెచ్చి వాడకూడదు, ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ లో తేడా రావచ్చు, సోడియం పొటాషియం లో. నెక్స్ట్ కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు, షుగర్ లెవెల్స్ లో కూడా తేడా ఉంటాయి. అన్ని పెంచవు, కొన్ని ఉంటాయి. ఏదైనా సరే సొంతంగా తెచ్చి వేసుకోకూడదు. సొంతంగా తెచ్చేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంది, ఎలక్ట్రోలైట్స్ లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రోలైట్స్ లో తేడా వచ్చినా కూడా చాలా కండరాలు పట్టుకోవడం, సో హార్ట్ మీద కూడా ఎఫెక్ట్లు ఉంటాయి. సో చాలా ఇబ్బందులు వస్తాయి. ఓకే. అలాగే మ్యామ్, చాలా మందికి తిమ్మిర్లు కూడా, కాళ్ళు చేతులకి ఎక్కువగా తిమ్మిర్లు రావడం, షుగర్ ఉన్నప్పుడు నరాలు, ఇందాక నేను చెప్పాను కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని, సో నరాలన్నీ ప్రెస్ అవుతాయి. ప్రతి బ్లడ్ వెసల్ నరానికి ఉండే బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిపోతాయి షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే హార్ట్ అటాక్స్ కూడా షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ ఎక్కువ శాతం వస్తుంది. నెక్స్ట్ బీపీ కూడా షుగర్ వల్ల రావచ్చు. ఓకే. షుగర్ వల్ల చాలా ఏళ్ళుగా షుగర్ ఉండే వాళ్ళకి బీపీ వచ్చే రిస్క్ ఎక్కువ. అందుకని ముందుగానే ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది చేసుకోవాలి. ఈ వాకింగ్ ఇవన్నీ చెప్పాను కదా, వాకింగ్ డైటింగ్ ఇవన్నీ చేస్తూ వెయిట్ తగ్గి టైంకి తిని ఆహారం, సాత్విక ఆహారం, ఎక్కువ నాన్ వెజ్ జోలికి పోకుండా, స్పైసీ ఫుడ్ తినకుండా, రెగ్యులర్ టైమింగ్కి తిని స్ట్రెస్ తగ్గించుకొని మజ్జిగలో పెరుగులో ఇట్లాంటి వాటిల్లో ఉప్పు తగ్గించేసి పులుసులు ఇట్లాంటివి తగ్గించుకుంటే, సాల్ట్ ఎక్కువ ఉండే ఆహారం అంతా మితం చేసుకుంటే బీపీ వల్ల కూడా ప్రమాదాలు రాకుండా ఉంటాయి. బీపీ ఉంటే షుగర్ వల్ల వీళ్ళకి డబుల్ రిస్క్ అన్నమాట. హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ,
తర్వాత కంట్లో నరాలు చిట్లిపోయి కంటి చూపు ప్రమాదం ఉంటాయి, కిడ్నీ మీద ప్రభావాలు ఉంటాయి హైపర్ టెన్షన్ వల్ల, పక్షవాతం వచ్చే రిస్క్లు ఎక్కువ, ప్రతిదీ షుగర్ తో బీపీ షుగర్ రెండు ఉంటే డబుల్ రిస్క్. ఓకే మ్యామ్, భాష గారు లైన్ లో ఉన్నారు కావాల నుంచి. భాష గారు నమస్తే అండి. హలో భాష గారు, భాష గారు నమస్తే. మేడం నమస్తే. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అండి. మేడం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. భాష గారు మీరు మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మాత్రం కష్టం అండి, టైం అయిపోయింది. చెప్పండి. హలో చెప్పండి. ఓకే 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 మేడం, చెప్పండి. భాష గారు చెప్పండి. మా వైఫ్ కి పాండ్రైన్ షుగర్ ఉంది మేడం, అయిపోతా ఉంటుంది సార్. మీరు దయుంచి మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టైం అయిపోయింది. మీకు టీవీ సౌండ్ మాకు వినిపిస్తుంది. ప్రాబ్లం ఏదైతే ఉందో అది కరెక్ట్ గా డాక్టర్ గారికి తెలియజేయండి. అది కాళ్ళలో వాపు వస్తుంది మేడం, అది దానికి పరిష్కారం ఏంటంటే దానికోసం మేడం ఫైవ్ మేము కావాలని ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాము. మీరు వాడే షుగర్ మందులు ఏం వాడుతున్నారు, ఆ బరువు ఎంత ఉంది, ఎన్నేళ్ల నుంచి ఉంది, కిడ్నీ మీకు బీపీ ఉందా? బీపీ నార్మల్ ఉంది మేడం. మాత్రలు ఏమైనా వాడుతున్నారా? బీపీ టాబ్లెట్స్ వాడుతున్నాం. బీపీ మాత్ర వల్ల కాళ్ళు వాపు రావచ్చు, కిడ్నీలో ఏదైనా సమస్య ఉన్నా, రక్తం తగ్గినా, థైరాయిడ్ ఉన్నా, యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా, బరువు అధికంగా ఉన్నా కాళ్ళు వాపులు వస్తాయి. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇంట్లో ఉంటే ఏంటంటే కాళ్ళు వాపులు అవి ఏమన్నా, స్కూల్ పోయిందంటే ఆమెకి కాళ్ళు సాయంత్రం వాపు వచ్చేస్తాను. అంటే ఆమె స్కూల్లో నిలబడే ఉంటారు, లేదంటే కాళ్ళు వేలాడేసి ఉంటారు, దీని వల్ల చెడు రక్తం అంతా కిందికి దిగి కాళ్ళు వాస్తున్నాయి. సో ఆమె ఏంటంటే బరువు తగ్గాలి, బరువు ఎక్కువ ఉన్నారేమో. మరి బరువు వచ్చేసి 65 ఉంది మేడం. ఎత్తు తెలియదు కదా. హైట్ అండి? హైట్ వచ్చేసి 4.5. ఎక్కువ హైట్ తక్కువ? ఆ హైట్ కి 150 కేజీలే ఉండాలి. ఓకే. సో వెయిట్ ఎక్కువ ఉన్నందువల్ల కూడా కాళ్ళు వాస్తాయి. ఓకే మేడం. ఇతర ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి, అవన్నీ ఏమన్నా ఉన్నాయా అని. రక్తం తక్కువ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్ మొత్తం కరెక్ట్ గానే ఉంది మేడం. ఆల్రెడీ వచ్చేసి మేము అరవింద్ సార్ ఉన్నారు ఆ నెల్లూరు, వాళ్ళ దగ్గర కిడ్నీ చెక్ చేయించాం, మొత్తం పులుసులు కానీ బాగానే ఉన్నాయని చెప్పారు. అదే వెయిట్ ఎక్కువైనందువల్ల కూడా కాళ్ళు వాస్తాయండి. ఓకే మేడం. అది మీరు వాడే షుగర్ మందుల వల్ల కూడా ఒక్కోసారి కాళ్ళు వాస్తాయి. అవి షుగర్ మందులు ఏ వాడుతున్నారో నాకు తెలియదు కదా. సో భాష గారు మీరు అవన్నీ రూల్ అవుట్ చేసుకోండి. మీరు అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలంటే ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. ఎందుకనంటే థైరాయిడ్ ఉన్న కాళ్ళు వాస్తాయి. అండ్ మన దగ్గర ఏంటంటే వేద హాస్పిటల్స్ లో ఈ ఫుడ్ టెస్ట్ కూడా ఉందన్నమాట అవైలబుల్ లో. సో మీరు ఒకసారి మీ వైఫ్ ని తీసుకొచ్చారంటే మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మేడం స్టార్ట్ చేస్తారు మీకు. సెకండ్ సండే అవైలబుల్ లో ఉంటారండి. సో టైం అయితే అయిపోయింది. అండ్ ఫైనల్ గా కొంచెం బీపీ గురించి కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా? బీపీ అంటే అది రక్తపోటు అంటాం కదా. చాలా మంది అపోహ ఏంటంటే బీపీ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మందులు వాడాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతుంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 130 పైన కింద 90 దాటితే మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది రెగ్యులర్గా మీరు ఎక్కడ వీలైతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా నర్సుల చేత కానీ రెగ్యులర్ చెకప్ అనేది చేయించుకుంటుండండి. బీపీ మందులు వాడకపోతే సడన్గా బీపీ ఎక్కువైపోయి రక్తనాళాలు చిట్లిపోవచ్చు, తద్వారా కంటికి దెబ్బ రావచ్చు, కిడ్నీకి దెబ్బ రావచ్చు, హార్ట్ అటాక్లు రావచ్చు, బ్రెయిన్ హెమరేజెస్ రావచ్చు. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ మాత్రమే ఉంటే రక్తం ప్రసరణ తగ్గి వస్తుంది, పెరాలసిస్ అటాకు. బీపీ ఉండే వాళ్ళకైతే రక్తనాళాలు చిట్లిపోయి వస్తాయి. అదే కాకుండా రక్తనాళాలు చిట్ని సబరక్నాయిడ్ హెమరేజ్లని ఇలాంటివి ఉంటాయి, ఎక్కడైనా అన్యూరిజమ్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే బీపీ ఉండే వాళ్ళు కూడా అశ్రద్ధ చేయొద్దు. చాలా మంది ఏంటంటే మాత్ర వేసుకోవడం అలవాటు అయిపోతే ఇంకేసుకోవాలా అని అలా అనుకోకండి. మాత్ర వేసుకోకపోతే వచ్చే పరిణామాల కంటే వేసుకుంటే వచ్చేవి నష్టమేం లేదు. సో బీపీ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మాత్ర లైఫ్ లాంగ్ వాడండి, డాక్టర్ పర్యవేక్షణలో వాడండి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు షుగర్ గురించి, బీపీ గురించి ఇంత నీట్గా మా వ్యూస్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అండ్ మేడంని కన్సల్ట్ అవ్వాలనుకుంటే వేద హాస్పిటల్స్, సండే మార్కెట్, సాయిబాబా టెంపుల్ లైన్, నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.
సంవత్సర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.